రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా లింగిలోన చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ప్రభు యేసు పుట్టినాడు ఉత్సహించుడి జనులారా ఆ దేవిని వీడినాడు ఈ ధరకి చేరినాడు వచ్చి చూడుడి కనులారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మరొక తరుణముని మాకిచ్చి ఈ టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడిన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని తండ్రి జరుగుటకు మీరు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ బిడ్డలు ఏ అవసరాలు అక్కర్లో ఉన్నారో వారి అవసరాలు అక్కర్లన్నీ మీ నామంలో తీర్చి ఆత్మీయంగా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలో బలపడుతకు స్థిరపడుతకు నీ రాజ్యం కొరకు ఐక్యపరచుటకు నీ బిడ్డలను సిద్ధపాటు చేయమని, వాక్యం ద్వారా నీ బిడ్డలను సరిచేసి సరైన మార్గంలో నీ బిడ్డలందరినీ మీరు నడిపించమని, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి దేవుడు వాక్యాంశాన్ని ఒక్కసారి మీరందరూ రాసుకోండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్న మూలవాక్యాన్ని బట్టి మన వాక్యంలోనికి వెళ్దాం. మూలవాక్యాన్ని ఒకసారి రాసుకోండి. లూకా సువార్త 19:10 ఒకసారి చదువుకుని వాక్యంలోంచి ముందుకు వెళ్దాం.
నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవుడికి మహిమ కలుగును గాక. నశించిన దానిని ఎదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ రీతిగా ఎలా వచ్చాడు అంటే మనిషి రూపముతో ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా రక్తమాంసములు ధరించుకుని పొతిగుడ్డలతో చుట్టబడి ఇదిగో అంతకంటే ముందల కన్యక గర్భవతిగా మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి మరి పశువుల పాకలో యేసుక్రీస్తు వారు జన్మించి ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరంటే మన స్వరూపము కలిగి మన యేసయ్య ఎవరంటే మన యొక్క స్వరూపము కలిగి మనవలే ఉన్నటువంటి వాడై ఉన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మనలను పాపములో శాపములో వ్యభిచారములో తాగుడులో దుర్మార్గతలో మనము నశించిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనిషి రూపము ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన మనిషి కాదు, లోకంలో మరి ఆయన దేవుడుగా ఉన్నాడు. దేవుడుగా మనుషుల చేత ఆయన పూజింపబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు మనిషినే, నేను మనిషినే. యేసు ప్రభువారు కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన దేవుడుగా పూజింపబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన నమ్మిన నీవు, ఆయన ఎరిగిన నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సిందిగా దైవజనుడిగా నీకు బోధిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన కూడా మనలాగే, కానీ మనము పాపములో జన్మించాం. తల్లిదండ్రులు చేసిన పాపం ద్వారా మనం జన్మించాం ఈ లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భమున ఆయన జన్మించాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ రీతిగా నశించుట నాకు ఇష్టం లేదు, నిన్ను రక్షించుటకు నేను వచ్చాను. నువ్వు తాగుళ్ళో ఉన్నావా, పాపములో ఉన్నావా, వ్యభిచారములో ఉన్నావా, లేకపోతే మత్తు పానీయాలకు నువ్వు అలవాటైపోయి ఉన్నావా, నువ్వు నశించుట నాకు ఏమాత్రమో ఇష్టం లేదు. ఎందుకంటే మనం పూజిస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి ఈ నజరేయుడైన యేసులో అరికాలు మొదలు నరినట్టు వరకు ఎక్కడ కూడా పాపము లేదు. దేవుడి సంగమా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన మనల్ని అన్నాడు, మీరు కూడా పరిశుద్ధముగా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండో మాటగా చూద్దాం చూడండి. మూల మాటను చూసాం. మొదటి మాటగా ఇంకో మాటను చూద్దాం చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని అను పేరు పెట్టును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన నశించిన దానిని ఎదక రక్షించినట్టు ఏది నశిస్తుంది? దేన్ని రక్షించుటకు ప్రభువారి లోకానికి వచ్చాడు అంటే మొదటి మాటకు చెప్తున్నాడు, ఇదిగో తన ప్రజలను పాపములో నుండి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టండి అని చెప్తుంది దూత. యేసు అంటే ఎవరంటే మనకి తోడయ్యున్న దేవుడు. ఇదిగో నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని ప్రజవైతే చెప్తున్నాడు ప్రభువారు, నువ్వు పాపములో పడి నశించిపోవుట, నువ్వు పాపములో పడి చనిపోవుట నా దేవుడికి ఇష్టము లేదు. దేవుడి సంగమా, నిన్ను రక్షించుటకు నువ్వు పాపములో పడి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక నశించుదానిని దేవుడు రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ పాపములో కూడా ఉండటం దేవుడికి ఇష్టం లేదు.
ఆయన మాటలు వింటున్న నీవు ఈ టీవీ ద్వారా ఈ వర్తమానం ద్వారా ఏ పాపములో ఉన్నావు? తాగుడన పాపములో ఉన్నావా? వ్యభిచారమన్న పాపములో ఉన్నావా? పరస్త్రీ అన్న పాపములో ఉన్నావా? పరపుచ్చుడన్న పాపములో ఉన్నావా? ఇదిగో దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఆ పాపంలోనే ఉంటే నువ్వు నశించిపోతావు. నువ్వు నశించిపోవట మనుషులకు ఇష్టమేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రం నువ్వు నశించిపోవట ఇష్టం లేదు, లేదు, లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీవు నేను రక్షింపబడాలని యేసు ప్రభువారి లోకానికి కన్యమరియ గర్భం ద్వారా ఆ పశువుల పాకలో పసిబాలుడిగా జన్మించాడు. ఆయన పసిబాలుడే గాని ఆయన పరమాత్ముడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఎవరిని రక్షిస్తాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే తన ప్రజలకు, ఎవరైతే యేసు దేవుడిని అంగీకరిస్తారో వాళ్ళని పాపము నుండి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఒకళ్ళే ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఇదిగో యేసోపుకు మరియకు ఆ యొక్క ప్రధానమైంది, కానీ వివాహం జరగలేదు, వారు కలయిక జరగలేదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు అదిగో మరియమ్మ గారు గర్భము ధరించారు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టాడు. కానీ ఆయన పాపం ద్వారా పుట్టిన దేవుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పుట్టకపోతే ఈ రోజున తల్లిదండ్రుల పాపంలో పుట్టిన మనకే, నీకు నాకు కూడా రక్షించేవాడు అన్నవాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు పశువుల పుట్టవలసి వచ్చింది అంటే పాపములో ఉన్న నిన్ను నన్ను మరి నశించిపోకూడదని వెదకి రక్షించుటకు దేవుడు మన కొరకు పుట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరిని రక్షిస్తాడు అంటే పాపములు ఉన్న ప్రజలని మరి రక్షించుటకు, ఆ పాపములు ప్రజలు నశించిపోకూడదని క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాటగా చూద్దాం, చూడండి మత్తయి సువార్త 10:6 చదువుకుందాం. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే గాని ఎల్లుడి, మరి దేని యొద్దకు ఆయన వెళ్ళలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నశించిన గొర్రెల దగ్గరకే, ఇశ్రాయేలీలలో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడి తిని కానీ వేరే చోటకి నేను పంపబడలేదు. ఎందుకంటే గొర్రెలైన మనం, ఇదిగో ఆయన యొక్క కాపరై ఉన్నాడు మనకి. ఆయన బిడ్డలైన మనం గొర్రెలుగా ఉన్నాం. ఇదిగో ఆయన లేకపోతే ఇశ్రాయేలీలైనటువంటి వంశస్థులైనటువంటి వారికి, ఇశ్రాయేలీ యొక్క మరి మన పితృలై ఉన్నారు, మనకి రక్షణ లేదు, మనం నశించిపోయాము. ఆయన ఎక్కడికి వచ్చాడంటే నశిస్తున్న గొర్రెల దగ్గరకు ఆయన వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పాపములో నశించిపోతావో, ఏ ఒక్క స్థితిలో నువ్వు నశించిపోతావో అని దేవుడు ఎక్కడికి పంపబడ్డాడంటే ఇశ్రాయేలీల్లో నశిస్తున్నటువంటి గొర్రెల దగ్గరికి ఆయనని పంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశిస్తున్నటువంటి నీ కొరకు, నా కొరకు, నశిస్తున్నటువంటి గొర్రెలైనటువంటి ఇశ్రాయేలు దగ్గరకు ఆయన పంపబడ్డాడు. కానీ మరొకటి ఏది కానే కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ఒక్క ఎవరు కూడా నశించుట దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సంగమా, నీ కుటుంబం రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి. ఎవరు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేక ఈ లోకాన్ని రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటని చూసుకుందాం, చూడండి మత్తయి సువార్త 10:24 ధ్యానం చేసుకుందాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకు మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారు నశించిపోతున్నారని ఆ ఇశ్రాయేలు ఇంటి వారైనటువంటి ఆ గొర్రెల యొద్దకు, ఆ ఇంటి వద్దకే నేను పంపబడ్డాను. కానీ మరొక చోటకి నేను పంపబడలేదు, మరొక పని మీద నేను ఇక్కడికి రాలేదు అని ప్రభువారు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీ ఇంటి వారు, నా ఇంటి వారు నశించుట యేసయ్యకు ఇష్టం లేదు. దేవుడి సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఇంకా రక్షణ పొందావా? రక్షణ పొందలేదా?
ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తు వారు ఎందుకు పశువుల పాకలో పుట్టారు. అదిగో ఆయన జన్మదిన వేడుకను మనం జరుపుకుంటున్నాం, క్రిస్మస్ అని జరుపుకుంటున్న నీవు నశించిపోకూడదని దేవుడికి మరి ఇష్టమై ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకే పుట్టాడు, ఆయన నీ కొరకే చనిపోయాడు సిలువలో. అదిగో ఆ కంపు కొట్టే పశువుల పాకకి సాదృక్ష్యం ఏంటంటే నీ నా హృదయమే. యేసు నమ్మావనుకుంటున్నావు, రక్షణ పొందాననుకుంటున్నావు, నీ హృదయంలో ఇంకా పాపం ఉంది, నీ హృదయంలో తాగుడు ఉంది, నీ హృదయంలో వ్యభిచారం ఉంది, నీ హృదయంలో చెడు తలంపులు ఉన్నాయి, నీ హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయి, నీ హృదయంలో మత్తు పానీయాలకి వీటికి స్నానం ఇస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఆ కంపు సాదృక్ష్యం ఏంటంటే నీ నా బ్రతుకులే. ఎలా ఉంది బ్రతుకు? ఈ క్రిస్మస్ కన్నా బ్రతుకును నువ్వు మార్చుకో. ఆయన జన్మదిన వేడుకలో పాల్గొనబోతున్న నీవు, ఆయన జన్మదిన వేడుక కూడికలో జరుపుకుంటున్న నీవు మంచి మనసును కలిగి ఉండు, మంచి జీవితాన్ని జీవించు. ఇదిగో ఆయన లేకపోతే మనం నశించిపోతాం, ఆయన లేకపోతే మనం రక్షించేవారు ఎవరు లేరు. ఈ లోకంలో ఎండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, నీకు స్థలాలు పొలాలు విల్లాలు ఎన్నున్నా అవన్నీ నిన్ను రక్షించవు, కానీ నిన్ను రక్షించేవాడు ఒక్కడే, ఆయనే. నశించిన దాన్ని ఎదగ రక్షించుకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఆయన క్రైస్తవుల వరకే రక్షించడానికి ఈ లోకానికి రాలేదు సుమా. సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు, సర్వ మానవాళి నశించకూడదని క్రీస్తు యేసు పశువుల పాకలో పశుబాలుడుగా పుట్టాడు, పెదవాడయ్యాడు. ఇదిగో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచర్య చేశాడు, 3.5 సంవత్సరాలు అనేక మంది ప్రజలకి తన రాజ్య సువార్తని ప్రకటించాడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి 33.5 సంవత్సరాల యవ్వన వయసులో ఆయన శిలువ శ్రమలను అనుభవించి, శిలువ శ్రమలను రుచి చూచి, శిలువ మీద నువ్వు నేను నశించిపోకూడదని, పరలోకము చేర్చాలని, నిత్య నరకాగ్నికి వెళ్లకుండగా పరలోకములో మనందరం ఉండాలని శిలువ మీద తన చివరి రక్త బొట్టు వరకు చిందించి తన చివరి శ్వాస ప్రాణము మన కొరకు వదిలాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నశించుట నాకు ఇష్టం లేదు, ప్రజలైన వారు పాపములో ఉండుట నాకు ఇష్టం లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. లూకాస్ సువార్త 4వ మాటకు చూడండి, 15:4-7 వరకు చూద్దాం. కొన్ని మాటలు, తల్లిదండ్రులు గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దేవుడి సెలవిచ్చును, తల్లినైనను చూచి ప్రయోజనమగును, అది దైవాత్మని తల్లినైనను గణపరచినట్టు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట అక్కడ చెప్తున్నాడు, లూకాసు వార్త 15:4-7 అక్కడ అంటున్నారు, మీరు తల్లిదండ్రులు ఏం చేయాలంటండి? ఒకసారి చదవండి మొదటిగా, మళ్ళా 15:4-7 చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మీరు దీర్ఘాయుష్తో, మీరు దీవెనలు పొందుతూ ఆశీర్వాదాలు పొందుతూ మీరు ఉండాలంటే, దేవుడి వాక్యం అంటుంది, మీ తల్లిదండ్రులను మీరు గణపరచండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందలే నేను చెప్పాను, ఆయన పుట్టి 30 సంవత్సరాల వరకు వారి తల్లిదండ్రుల దగ్గర ఉండి వారి తండ్రితో పాటు పనిచేసుకుంటూ వారి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులు ప్రేమిస్తూ వారి తల్లిదండ్రులు నష్టంలో కష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో వారి తల్లిదండ్రుల దగ్గరే యేసు ప్రభు వారు ఉన్నాడు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత 3.5 సంవత్సరాలు నశించినటువంటి నీలాంటి నాలాంటి ప్రజల కొరకు ఆయన సువార్త పరిచర్య చేశాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, దేవుని కుమారుడా కుమార్తె, నా 2 చేతులు జోడించి మీకు వందనాలు చెప్తున్నాను. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇదిగో ఆయన జన్మదిన వేడుక రాబోతుంది, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నావు, నీ తల్లికి నూతన వస్త్రములు కొను,
నీ తండ్రికి నూతన వస్త్రములు కొను, వారి కాళ్ళ మీద పడి వారి ఆశీర్వాదం తీసుకో. ఎందుకంటే వారు లేకపోతే మనకు జన్మ లేదు ప్రియ. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా ఈ లోకములో ఇంత స్థితి కలిగి ఉన్నామంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. యేసుప్రభు వారు కూడా అదిగో రక్తమాంసములు ధరించుకుని తల్లి అయిన మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన తండ్రి అయిన యేసుప్రభుని, తల్లి అయిన మరియని గౌరవించాడు. వారి ఆశీర్వాదములు పొందాడు, వారి దీవెనలు పొందాడు. వాక్యంలో మీకు అందరికీ తెలిసిన మాట, ఇదిగో ప్రభు తల్లిదండ్రుల దయందును పెద్దల దయందును దేవుడి దయందును వర్ధిల్లెను అని ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు ఎంత పెద్ద ఉద్యోగాలు మీకు వచ్చినా, ఎంత పెద్ద హోదా మీకు వచ్చినా, మీరు ఒక తండ్రికి తల్లికి బిడ్డలన్న సంగతి మర్చిపోవద్దు. నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ తల్లిదండ్రులకు లోబడండి, మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులు చెప్పిన బాటలో మీరు నడవండి. మీ తల్లిదండ్రులు విడిచిపెట్టొద్దు, మీ తల్లిదండ్రులు అశ్రద్ధ చేయొద్దు. ఇదిగో నీకు గొప్ప ఉద్యోగాలు ఉన్నావా? నీ తల్లిదండ్రులకి నీ జీతం, అదిగో ఫస్ట్ తారీఖునే నీకు జీతం వచ్చినప్పుడు ఇదిగో నీ తల్లిదండ్రులకి ఒక స్వీట్ బాక్స్ అని తీసుకెళ్ళి, ఒక ఫ్రూట్స్ అని తీసుకెళ్ళి వారికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. నీ తల్లిదండ్రులు లేకపోతే ఉన్నావా? నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఉన్నానా? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టొద్దు, తల్లిదండ్రులు బాధ పెట్టొద్దు. నా ప్రియా దేవుని సంగమా, యేసుప్రభు వారు వారి తల్లిదండ్రులను గౌరవించాడు. బాలుడి నుంచి యవన కాలం వరకు తల్లిదండ్రులు చెప్పిన మాట ఆయన విన్నాడు, వారితో పాటు పనిచేశాడు, వారికి పోషించాడు. ఇవాళ తల్లిదండ్రులను పోషిస్తున్నారా? తల్లిదండ్రులు మీరు ఆదుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. నీ ఫస్ట్ తారీఖున కుమారుడివైనా కుమార్తెవైనా నీ ఫస్ట్ తారీఖు జీతం తీసుకున్నప్పుడు నీ తల్లిదండ్రులకు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్తున్నావా? వారు తినే ఆ ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నావా? నీ జీతంలో కొంతైనా, నీ జీతం మొత్తం వాళ్ళకి ఇవ్వక్కర్లా, నీకు వచ్చే శాలరీలో కొంతైనా నీ తల్లికి నీ తండ్రికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందు. వారి ప్రార్థననిచ్చు నీ కొరకు వారు చేస్తారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రభువారు చెప్తున్నారు, మీరు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి. మరొక మాటను చూద్దాం చూడండి. లూకాస్ వార్త 15:32 చూడండి ఒకసారి. మనము సంతోషపడి యుక్తమే అతనితో దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశిని దాన్ని ఎదిగి రక్షించక ఈ లోకానికి వచ్చాడని. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఆశ్రయం అని అడిగి తీసుకుని పాడు చేసుకుని మరి తప్పిపోయాడు, పందులు పొట్టు తినేవాడిగా వెళ్ళిపోయాడు. ఇదిగో తిరిగి ఒక దినమున ఆయన ఇంటికి వచ్చాడు. అంటే యేసుప్రభు వారే ఆయనను తిరిగి నశించిపోకూడదని మరి ఆ కుమారుడు బుద్ధి చెప్పి పందులు తినే పొట్టు వరకు వెళ్ళినప్పుడు అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఆ తండ్రి వాళ్ళన్న పొలంలో ఉన్నప్పుడు, ఆ పొలం నుంచి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో తప్పిపోయిన నీ యొక్క తమ్ముడు తిరిగి ఇంటికి వచ్చాడు అని ఎంతో సంతోషించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి మొదటి పత్రిక, తిమోటి మొదటి పత్రిక 13:13-16 కొన్ని మాటలు చూద్దాం. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందలి విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను కరుణించాడు, ఆయన కృప నా మీద ఉంది, లేకపోతే నేను నశించిపోయేవాడిని. ఆయన ప్రేమ నా మీద ఉంది. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని తిమోతికి పౌలు రాస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఇదిగో పాపులలో నేను మొదటి పాపిని. ఎవరు పాపులు అంటే? మనమే. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే
నశించిన దాని ఎదుగు రక్షించుటకు పాపులైన నిన్ను నన్ను రక్షించుటకు వచ్చాడు. పౌలు అంటున్నాడు మొదటిగా పాపులలో నేను మొదటి పాపిని. ఎవరైతే మరి ఈ మాటను ఒప్పుకుంటారో వారిని దేవుడు మరి ఖచ్చితంగా ప్రేమించి దీవిస్తాడని నేను నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇదిగో 99 మంది మారు మనసు లేని వారి కంటే మారు మనసు పొందిన ఒక పాపి అంటే నాకు ఇష్టం అంటాడు దేవుడు వాక్యంలో. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ అంటాడు దేవుడు 99 మంది మారు మనసు లేనటువంటి వారి కంటే ఒక్కడు మారు మనసు పొంది రక్షింపబడిన పాపిని చూస్తే నాకెంతో ఆనందం అంటాడు దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను పాపిలలో మొదటి పాపిని. కనుక దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసువైపు చూడు, రక్షణ పొందు, మారు మనసు పొందు. ఇదిగో నువ్వు ఏ విషయంలో నశించిపోతున్నావో నా దేవుడు నశిస్తానికి వీల్లేదు అని చెప్తున్నాడు నీతో. ఎందుకంటే ఆయన నశించదాని వెదకి రక్షించుటకు ఈ లోకానికి క్రీస్తు యేసు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా నశించిన దాన్ని ఎదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని, ఈ అల్పుడినైనటువంటి అయోగ్యుడినైన నా ద్వారా నువ్వు మాట్లాడిచ్చిన కొన్ని మాటలు మీ మాటలై నీ బిడల హృదయాలలో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. ఈ వాక్యం అంటున్న ఎవరు కూడా ప్రభువా పాపములో శాపములో తాగుడులో వ్యభిచారములో గంజాయిలో మత్తు పదార్థాలు దీంట్లో ఎవరు నశించుటకు మీకు ఇష్టం లేకే ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితమే నువ్వు పశువుల పాకలో మరియ గర్భము ద్వారా ఈ లోకానికి రక్షకుడిగా మీరు వచ్చారు. కనుక తండ్రి, ఎవరైతే ఏ పాపంలో శాపములు ఉన్నారో వారందరూ నశించిపోకుండా రక్షించమని కాపాడమని నీ రాజ్య వారసులుగా చేయమని వాక్యాన్ని హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. ఈరోజు ఎవరైతే జన్మదినాలు వివాహ దినాలు గడుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా 4వ తారీఖులో తుఫాన్ అని మా రాష్ట్రానికి ప్రభువా వాతావరణం వారు చెప్తున్నారు. ఆ తుఫాన్ నుంచి కూడా మా రాష్ట్రానికి ఒక నష్టం లేకుండా సహాయం చేయండి. ఇదిగో నీ జన్మదినము జరుపుకున్నటువంటి ఈ డిసెంబర్ నెలలో అనేక చోట్ల ఈ జన్మదిన వేడుకలు జరుపుతుండగా అనేక మంది సంతోషకరంగా జరుపుకుంటూ సహాయం చేయండి. మా దేశ రాష్ట్రాలను మీరు దీవించి ఆశీర్వదించండి, శాంతి సమాధానం ఇవ్వండి. నాయన, కరువు లేకుండా మా దేశ రాష్ట్రాలను మీరు పాలించమని పరిపాలించమని, నాయకులకు కూడా ఆరోగ్యము నాయన ఆయుష్నిచ్చి మంచి పరిపాలన మాకు అందించటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఛానలు నాయన యజమానులందరినీ ఉద్యోగస్తులందరినీ మీరు దీవించు. ఈ కార్యక్రమాన్ని ఫాన్సర్స్కి ముందుకొచ్చిన బిడ్డల్ని దీవించు. మా పరిచర్ని నా కుటుంబాన్ని కూడా దీవించు. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకత్యకు పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సావాసమును సమాధానమును ఇదిగో ఈ వాక్యమైన బిడలకు లోకములో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతరము ఈ ప్రార్థన ఛానల్కి సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమెన్. 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 మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి తేజోమహిమ పెంతకోస్తు ప్రార్థనా మందిరం ద్వారా ఉయ్యూరులో మరి మా యొక్క పరిచర్య జరుగుతుంది. మా పరిచర్య కొరకు మీరందరూ అనునిత్యం ప్రార్థన చేయండి. అలాగే ఒక నూతన మందిరం మరి స్థలం ఉంది, దాంట్లో మందిరం మరి నిర్మించబడాలి, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ మందిర కట్టుట కొరకు మీరు అనేక రీతిలుగా మరి సహాయపడవలసిందిగా, అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు కూడా మీరు సహాయపడవలసిందిగా, మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా, సహాయం చేయవలసిందిగా దేవుని పేట మిమ్మల్ని మనం చేసుకుంటూ మరోసారి మీకు వందనాలు తెలియజేస్తూ మిమ్మలను మీ కుటుంబాలను మీ కలిగిన యావత్తును దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.